Alex, మీ అమ్మని చెల్లిని బాణిని తీసుకొచ్చి మన ఊరోతల గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఒకసారి చూడకూడదు? వద్దు డేవిడ్, సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు. Alex, వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది. నిజమే, నేను ఇలా అలెగ్జాండర్ గా మారానని, అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు. కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకి దాగుడు మూతలు తప్పవు, అమ్మని చెల్లిని కష్టపెట్టడము తప్పదు. అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది. డోంట్ వరీ, వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది, నాకు నువ్వెంతో వాళ్ళు అంతే. ఓకే, థ్యాంక్స్ డేవిడ్. ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది. వాణ్ణి నడి రోడ్డు మీద తీర్చుకొచ్చి ఈ రోజు దగ్గర పడింది. లచ్చన్న దొంగ సరుకును దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని మినిస్టర్ని కొనాలి. డేవిడ్, వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని మినిస్టర్ని ఇన్వైట్ చేయి. గురి చూసి కొట్టే దివాడే జీవనెత్తి పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. గురువేసి పట్టే దివాడే గురి శివమెత్తి పోయాడు నీడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఏ కమిషనర్, నా శిశు మార్కెట్ ను ముంచేంత మొహరు అయిపోయా ఉంటా నువ్వు? నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు చూస్తారా? వాటర్ తాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ తిరిగేశారంటే రాష్ట్ర మొత్తం కరుపు పెట్టాల్సి వస్తుంది. లచ్చన, మరీ అది ఇచ్చిపుచ్చుకోవటం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఊరిని ఎబ్బ కమిషనరు, నీకెవడన్నా శాతపడి చేశారంటరా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు. రే ఊసుకుంటారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తే నోటో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వింట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో చిటికలే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బోర్డర్ క్రాస్ అయిపోయావరా కమిషనరు? నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్న పెరేడ్ చేస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కి వడివి నా మెడ మీద చేసి ఎవడో కోరికి సగానితో చేసేట్టు చేస్తామంటరా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ బాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసేంత ధైర్యం వచ్చిందట్రా ఓబుడయ్యా. ఒంటి మీద తెలివిండే మాట్లాడుతున్నావా? నేనేమిటి, మార్కెట్ మూయించడం ఏమిటి? అసలు ఎవరాడు నోటుకొచ్చినాడు మాట్లాడుతున్నాడు? నేనెవరో నీకు తెలియదు, ఈ కేసు నువ్వెప్పుడు చూడలేదు. నోటు కంటే సీటు కంటే ఈ లచ్చన్న ఫేసు వాల్యూకి లేటుకుమని చెక్క భోజనం చేసి ఇప్పుడు లేటుకేస్తావంటరా? ఆ కమిషనర్ నువ్వు ఒకటై సంబంధం చేసుకుంటారా? వీడికేదో పిచ్చెక్కినట్టుంది. అసలు ఇలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని పేపర్ వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఏ సెక్యూరిటీ, వీళ్ళు బయటకెట్టండి. ఇక్కడ నేను చిటికేశానంటే అసెంబ్లీలోని సీటు పేలిపోతారా? సీతమ్మూర్ని శర్రబట్టి సిక్కుల్లో పట్ట రావణాసురుళ్ళ,
పాంచాలి కోకట్టుకుని మట్టి కరిసిపోయిన దుశ్శాసనుళ్ళ ఆ అలెగ్జాండర్ గడి బతుకులో ఏలు పెట్టి చేతులారా నా బతుకట్ట చేసుకున్నాను. నా కథ ముగిసిపోవడానికి లేదు. ఏంటి ఏంటారు అంకెలు? తోకే కదా ఆ ఏం చేస్తుంది అని సరదాగా నిప్పంటిస్తే ఏమైంది? లంకంతో ఫైర్ ఇంజన్లో మోతైంది. అలెగ్జాండర్తో పెట్టుకోకు, సిల్లిగవ్వ కూడా పనికి రాకుండా పోతావు బావు అన్నాను. విన్నావా బామ్మర్ది? మైనస్ మాటలు మాట్లాడే కదా. చెయ్యి ఎత్తామంటే సపోటాలు పగిలిపోతాయి. ఎవడ్రా ఎవడ్రా నీకు బామ్మర్ది? నా అత్తె చచ్చిపోయాక నువ్వేట్రా తొక్క? ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ తిప్పికేశాడంటే గోల్కొండలో కాదురా, నీ బాత్రూమ్ లో కూడా రాదురా రీసౌండ్. ఎయ్ చెటికెయ్ ఎయిరా దర్జ్ఞప్నాయాల. సందు దొరికినప్పుడల్లా నా చెంపలు వాయగొట్టావు కదరా. అయిపోయింది, నీ ఛాన్స్ అయిపోయింది. నీ చాప్టర్ క్లోజ్. ఇక ఛాన్స్ నాదే. నిన్ను నిన్ను కొట్టినా వీధిలో కుక్కను కొట్టినా ఒకటేనా? రే నీలాంటి బట్టే బాస్ 420 ఖతర్నాక్ కిల్లర్ నీచి కమీనే కుత్తేలను కొడితే నా వాల్యూ పడిపోతురా. రే ఇప్పుడు నాకు బాస్ ఫ్రెండ్ పార్ట్నర్ అన్ని అలెగ్జాండరే. లక్ష మంది లుచ్చ లక్ష నెల కన్నా ఒక్క అలెగ్జాండరే గ్రేటరా. వస్తా. హలో లచ్చన్న, ఇది నీ గుండెల్లో భూకంపాలు పుట్టించే అలెగ్జాండర్ గొంతు. ఎలా ఉంది నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్? నీ అందాల స్విస్ మార్కెట్, నీ 20 కోట్ల బాంబే కాన్వాయ్, నీ రహస్య స్థావరాలు అన్ని అన్ని సర్వనాశనమైపోయాయి. నిన్న మొన్నటి వరకు నువ్వు చిటికెలేస్తే చేతులు కట్టుకుని నిలబడ్డ వాళ్లంతా కనీసం నిన్ను ఊరడించడానికైనా లేరు. ఇప్పుడు నువ్వు ఏకాకి. ఇదంతా నీ డబ్బే లచ్చన్న. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాను, నీ డబ్బుతోనే నీ వాళ్లను కొన్నాను. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బుద్ధిగా లెంపలేసుకుని నీ నేరాలు ఒప్పుకుని నీ అంతటా నువ్వే చట్టానికి లొంగిపో. బతికుంటే బాపట్లలో బాతుగుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు. అలెగ్జాండర్, ఇది రాచకొండ లచ్చన్న ఫినిషింగ్ కాదురా బిగినింగ్. సిటికేస్తా సిటికేస్తానని అంటమే విన్నావు గాని దాని సప్పుడు ఎట్టుండదో వినలేదు కదా. వినిపిస్తా. ఎంతో మంది అనాథుల జీవితాలకి వెలుగునివ్వడానికి ఉపయోగపడుతుంది మీరు ఇస్తున్న ఈ విరాళం, మీరు చేస్తున్న సహాయం. ఈ పిల్లలు మా అనాథ శరణాలయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.